ఈ చేపలు ఎంత బాగున్నాయో చూసారా? ఇవన్నీ కూడా వివిధ దేశాలకు చెందినవి. పిల్లలు చేపలతో ఆడుకోవచ్చు, వీటికి ఆహారము పెట్టచ్చు. ఈ వెరైటీ చేపలను విశాఖకు చెందిన రాజాబాబు సేకరించారు. రొయ్యలు, చేపల చెరువులు నిర్వహించే రాజాబాబుకు వివిధ దేశాలకు చెందిన చేపలను సేకరించడం హాబీ. అలా 25 దేశాలకు చెందిన చేపలను సేకరించారు. ముందుగా ఇంటిలోని అక్వేరియంలో పెంచడం మొదలుపెట్టారు. చేపల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రిసార్ట్లో చేపల కోసం ప్రత్యేక ట్యాంకులు నిర్మించి అక్కడ పెంచుతున్నారు. మా దగ్గర కొయ్యి కార్ప్ ఫిష్ ఉంది. సాయంత్రం రోజు 5 గంటలకి వాళ్ళకి మేత పెట్టచ్చు. అలాగే మా దగ్గర ఆర్వానస్ ఉన్నాయి, అవి వాటికి కూడా జంప్ చేస్తాయి 3 ఫీట్ హైట్ వరకు. అలా రకరకాల ఫిష్లు, చాలా రకాల మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అలాగే మా దగ్గర స్టింగ్రేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసేటువంటి వెరైటీస్ కాదనమాట. చదివి స్టడీ చేస్తూ ఉంటాం. నాకు ఫిష్ అన్నా సరే, ఈ ఫ్లవర్స్ అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడున్న ఒక్కో చేప ఒక్కో రకం. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు, అందుకే వీటికి అవసరమైన వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేస్తూ ట్యాంకులు నిర్మించారు. ఇక్కడున్న చేపల విలువ లక్షల్లో ఉంటుందని, ఇది ఖరీదైన చేపల ఖజానా అని ఆక్వారంగంలో అనుభవం ఉన్నవారు చెప్తున్నారు. చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు పిల్లలు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఒక 1/2 అవర్, 1 అవర్ ఇన్ 2 అవర్స్ అయినా టైం తెలియదు ఇక్కడ ఉంటే, స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీ అండి. చూడడానికి కూడా బాగుంటాయి. ఇవి ఇంపోర్టెడ్ అండి. ఇవి మ్యాక్సిమం ఏంటంటే జపాన్ నుంచి వస్తాయండి. కొయ్యి బాగా అక్కడ వస్తాయి. ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ఈచ్ ఒక్కొక్కటి 3000 నుంచి 1 లాక్ వరకు కూడా ఉంటాయండి. ఆహారం కోసం 3 అడుగుల వరకు పైకి ఎగిరే ఈ చేప ఆరోవణ. దీనిని చైనీస్ లక్కీ ఫిష్గా భావిస్తారు. అందమైన కొయ్యి కార్పో చేపలు జపాన్కు చెందినవి. విద్యుత్ షాక్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఈల్, రంగులు మార్చే ఆస్కార్ చేపలు దక్షిణామెరికాకు చెందినవి. ముసళ్లను తలపించే అరాపిమా, అలిగేటర్ గేర్ చేపలు, మనుషుల్ని గుర్తుపట్టే గురామీ చేపలు, నీటిని కీటకాలపై విసిరి చంపే ఆర్చర్ చేపలు వంటివి అనేకం ఇక్కడున్నాయి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద వరల్డ్ వెరీ కాస్ట్లీ ఫిషెస్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. చూడనందుకు చాలా బాగుంది ఎన్విరాన్మెంటు. ఫిషెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గోల్డెన్ ఫిష్, బ్లాక్ ఫైటర్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేశారు ఇక్కడ ఫిష్ పాండ్కి. ఎస్పెషల్గా కిడ్స్ తర్వాత ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎన్విరాన్మెంటు. నాకైతే చాలా వదిలి వెళ్ళాలని అనిపించడం లేదు. ఈ చేపల దగ్గర పిల్లలు పెద్దలు సరదాగా గడుపుతున్నారు. ఇన్ని రకాల చేపలను ఒకే చోట చూడటం, రంగురంగుల చేపలను చేతులతో పట్టుకుని ఆడుకోవడం చాలా సరదాగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. ఎంజాయ్ చేస్తుంటే తెలియట్లేదు, పిల్లలు ఫిష్లతో టర్టిల్స్తో ఇలా ఆడుతూ ఉన్నారు. టైం అలా గడిచిపోయింది తెలియలేదు. చాలా కలర్ఫుల్గా ఉంది సార్. చూస్తుంటే ఇంకా అలా పిల్లలు ఆడుతూ ఉన్నారు అంతే, ఇంకా అసలు టైం తెలియట్లేదు.